లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది కాంగ్రెస్. సాయంత్రం 5 గంటలకు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరగనుంది. సభకు 10 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. జనజాతర సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ. ఈసారి ఏఐసిసి 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో 5 రకాల ప్రధాన హామీలు ఇస్తుంది కాంగ్రెస్. రాష్ట్రం నలుమూలల నుంచి సభకు రానున్నారు జనం. నిన్న తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇవాల్టి జనజాతరకు ప్రతి ఇంటి నుంచి కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం సీతక్క. కాంగ్రెస్ మాట ఇస్తే వెనక్కి తీసుకోదన్నారు. ఇదే సభలో సోనియా హామీలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని చెప్పారు. మేనిఫెస్టోలో తెలంగాణకు ప్రత్యేకంగా 5 జస్టిస్ స్పెషల్ ప్రామిసెస్ టు తెలంగాణ అంటూ 23 ప్రత్యేక హామీలను ప్రకటించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ స్పెషల్ ప్రామిసెస్ చేయనుంది కాంగ్రెస్. దీంతోపాటు భద్రాచలం ముంపు మండలాలైన ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి మళ్లీ తెలంగాణలో కలుపుతామని హామీ ఇవ్వనుంది ఏఐసిసి. దీంతోపాటు హైదరాబాద్లో ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సహా పలు హామీలు ఇవ్వనున్నారు ఏఐసిసి అగ్రనేతలు. 70 ఎకరాలలో తుక్కుగూడ సభ కోసం కేటాయించారు. 550 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి కాలం కావడంతో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు నేతలు. సభా సక్సెస్ కోసం పార్లమెంటు ఇన్ఛార్జీలు, అసెంబ్లీ సమన్వయ కార్యకర్తలతో పక్కాగా పకడ్బందీగా ప్రణాళిక చేసింది కాంగ్రెస్. తుక్కుగూడలో కాంగ్రెస్ మీటింగ్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, జనజాతర సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయా? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని చూస్తుంది. ఇవాళ తుక్కుగూడ ప్రాంతంలో సాయంత్రం 5 గంటలకు జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించుంది. ఇక్కడ ప్రజెంట్ ఈ తుక్కుగూడ ప్రదేశంలో ఉన్న ఇదే వేదికపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సేమ్ అదే సెంటిమెంట్ను పునరావృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏఐసిసి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎన్నికల శంకారాభం మోగించాలని చూసింది. అందులో భాగంగానే తుక్కుగూడను ఎంపిక చేసుకుంది. తుక్కుగూడలో జనజాతర పేరుతో ఇవాళ 10 లక్షల మంది పబ్లిక్తో ఈ ఒక భారీ బహిరంగ సభకు చేపట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. వివిధ జిల్లాల నుంచి ఒక్కొక్క ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి 10 లక్షల జన సమీకరణ కోసం ఒక్కొక్క ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి లక్ష మేరకు జన సమీకరణ అయ్యేలాగా కాంగ్రెస్ నేతలు అన్ని ప్లాన్ చేసుకున్నారు. ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా మహిళలను ఎక్కువగా తరలించడానికి కాంగ్రెస్ నేతలు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా అభ్యున్నతి కోసం, మహిళల కోసం ఎక్కువగా గ్యారంటీలను, పథకాలను, స్కీములను అమలు చేశారు. కాబట్టి మహిళలను ఈ భారీ బహిరంగ సభకు తరలించే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ మొదటి నుంచి భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ వారి కోసం ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇది మెయిన్ స్టేజ్, తుక్కుగూడలో మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ మెయిన్ స్టేజ్కి ముందు భాగంలోనే ప్రత్యేక గ్యాలరీలు ఉన్నాయి. ఇదే డయాస్, మెయిన్ డయాసు. ఇందులో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, పిసిసి సంబంధించిన సీనియర్ నేతలు మాత్రమే ఈ మెయిన్ డయాస్ మీద ఉంటారు. అదేవిధంగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మెయిన్ డయాస్ మీదనే ఇవాళ కూర్చోబోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రజలకు పరిచయం చేయబోతున్నారు. సాయంత్రం రాహుల్ గాంధీ అభ్యర్థులను పరిచయం చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు ఒక 3 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జరగలేదు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ 3 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎంపిక జరగలేదు. కానీ మిగతా
14 నియోజకవర్గాలకు క్యాండిడేట్లను ఎంపిక చేశారు. ఇప్పటికే వారు వారి వారి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇవాళ తుక్కుగూడలో జరగబోయే ఈ భారీ బహిరంగ సభ ద్వారా అభ్యర్థులను కూడా ప్రచారం, వాళ్ళకు సంబంధించిన పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా ఏఐసిసి రూపొందించిన మేనిఫెస్టోను కూడా ఇక్కడ తెలుగులో దానికి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన కాపీలను తెలుగులో ప్రింట్ చేశారు. దాన్ని ఇవాళ సాయంత్రం ఇదే వేదిక నుంచి వెళ్ళి ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఏఐసిసి పాంచ్ పత్ర పేరుతో వాటిని రూపొందించారు. మొత్తం 46 పేజీల సంబంధించిన మేనిఫెస్టోను నిన్న ఏఐసిసి విడుదల చేసింది. దాన్ని ఇవాళ తెలుగులో, దాన్ని కాపీలను ఇవాళ తెలుగులో ప్రింట్ చేసి విడుదల చేయబోతున్నారు. దాంతోపాటు తెలంగాణకు ప్రత్యేకంగా మరికొన్ని గ్యారంటీలను, కొన్ని హామీలను కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొన్ని విభజన చట్టంలోని హామీలను ప్రజెంట్ కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు వాటిని అమలు చేయలేదు. అయితే తెలంగాణ విభజన చట్టంలో, రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతానికి కావచ్చు, అటు ఏపీకి కావచ్చు కొన్ని హామీలు ఇచ్చాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేరుస్తామని కూడా చెప్పబోతున్నారు. దాంతోపాటు తెలంగాణలో మరికొన్ని కీలకమైన హామీలను కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా కల్పించే హామీని కూడా ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక బెంచ్ను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని కూడా హామీ ఇవ్వబోతున్నారు. ఇట్లా చాలా వివిధ రకాలకు సంబంధించిన సైనిక్ స్కూల్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఐటీఐఆర్కి సంబంధించి ఏర్పాటు కావచ్చు. మొన్న రీసెంట్గా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ఏర్పాటు చేయడంలో విఫలం చెందింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఐటీఐఆర్ను ఏర్పాటు చేస్తామని కూడా ఇవాళ హామీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మేడారం జాతరకు సంబంధించి ఒక జాతీయ హోదాను కల్పించే హామీని కూడా ఇవ్వబోతున్నారు. దీంతోపాటు మరికొన్ని కీలకమైన హామీలు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా విభజన సమయంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి కొన్ని మండలాలు ఏపీలో కలిసాయి. ఆ మండలాలకు సంబంధించి తిరిగి వాటిని, ఆ గ్రామాలను తిరిగి మళ్ళీ తెలంగాణలో విలీనం చేయడానికి, తెలంగాణలో కలపడానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ వేదిక నుంచి ఇవాళ రాహుల్ గాంధీ ప్రకటించబోతున్నారు. కొన్ని కీలకమైన హామీలు ఉంటాయి అనేది స్పష్టమవుతుంది. మొత్తం దాదాపు 23 వరకు హామీలు ఉంటాయి. అంటే మేనిఫెస్టోతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే హామీలు మరొక 23 ఉంటాయని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాటిపైన ఈ మధ్యలో పెద్ద ఎత్తున కసరత్తు చేసింది మేనిఫెస్టో కమిటీ. శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేసి అది ఏఐసిసికి చేర్చింది. ఏఐసిసి కూడా ఆమోదం తెలిపింది. ఇవాళ ఈ భారీ బహిరంగ సభ ద్వారా వాటిని ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన నేతల చేరిక కూడా ఉండే అవకాశం ఉందనేది కాంగ్రెస్ నేతల నుంచి గత 4-5 రోజుల నుంచి ఒక వినబడుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది కూడా ఇవాళ ఈ భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ ఎంతమంది ఉంటారు అనేది చూడాలి. దాదాపు 10 వరకు ఉంటారు అనేది వాళ్ళ పేర్లు కూడా వినబడ్డాయి. కానీ అది ఇదే స్టేజ్ మీద ఉంటుందా, లేకపోతే అంతకంటే ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో, అంటే రాహుల్ గాంధీ ఇవాళ 5 ఢిల్లీ నుంచి వెళ్ళి బయలుదేరి శంషాబాద్కు 5 చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత రాహుల్ గాంధీ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న నువటల్కు చేరుకుంటారు. దాదాపు అక్కడ 45 నుండి గంట వరకు ఆడ నువటల్లో ఉంటారు. 6 అక్కడ నుండి ఈ వేదికకు, తుక్కుగూడకు ఆ వేదిక దగ్గరికి బయలుదేరుతారు. ఇక్కడ 6 నుండి దాదాపు 7-7:30 వరకు రాహుల్ గాంధీ ఈ స్టేజీ పైన ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆ తుక్కుగూడకు చేరుకునే కంటే ముందే శంషాబాద్ దిగిన తర్వాత, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నువటల్లోనే కొంతమంది నేతలతోనే ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది, భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తుక్కుగూడ సంబంధించిన సభకు సంబంధించిన సభపై మాట్లాడాల్సిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ప్రజెంట్ చేరికల పైన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం 100 చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు, గ్యారంటీ అమలు కావచ్చు, దానిపైన కూడా ఆయనకు రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మరికొంతమంది నేతలు వివరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో గత ఏడాది సెప్టెంబర్ 17 ఇదే వేదిక పైన అప్పుడు 6
సభను కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సోనియా గాంధీ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొన్ని గ్యారంటీలను అమలు చేశారు. ఇప్పటి వరకు చేసిన గ్యారంటీలు ఏం చేశారు అనే దానిపైన వివరించే అవకాశం ఉంటుంది. సో అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాటిని అమలు చేశామో అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇస్తున్న హామీలను అమలు చేస్తాము అనేది కూడా రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి వెళ్ళి ప్రకటించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. దాదాపు 14 స్థానాలను కైవసం చేసుకుంటామని ఇప్పటికే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ప్రకటన చేశారు. అదేవిధంగా నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఆ విధంగా పనిచేయాలి, 14 స్థానాలను కైవసం చేసుకొని మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనేది నేతలు అందరూ భావిస్తున్నారు. దానికి సంబంధించి వర్కౌట్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి మాట్లాడే సమయంలో కూడా ప్రధానంగా తెలంగాణకు కట్టుబడి మాటిచ్చాము, తెలంగాణ ఏర్పాటు చేశాము, అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు అయింది, 10 ఏళ్ళు అయిపోయింది కానీ ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదు, గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, వాటన్నిటిపైన వివరించే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఏ విధంగా జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల ప్రాజెక్టు ఏ విధంగా అయింది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ అంశాలు వీటన్నిటిని ప్రస్తావించి గత ప్రభుత్వ వైఫల్యాలను మరొకసారి గుర్తు చేసి ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయంలో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు, అదేవిధంగా మోదీ ప్రభుత్వం ప్రజెంట్ చేస్తున్న తప్పిదాలు కావచ్చు, పూర్తిగా ఒక కార్పొరేట్ శక్తుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అనే దానిపైన కూడా వివరించే అవకాశం ఉంటుంది. సో వీటన్నింటిని తుక్కు కూడా వేదికగా చేసుకొని ప్రసంగించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే తుక్కుగూడ సభ స్థలం చూసినట్లయితే మొత్తం 70 ఎకరాల్లో దీన్ని సభను విజయవంతం చేయడానికి 70 ఎకరాల్లో అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే 10 లక్షల మంది జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే 10 లక్షల మందిని ఈ సభకు తుక్కుగూడ సభకు తరలిస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. చూడొచ్చు మొత్తం మనకైతే సభకు ఎటు చూసినైతే ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. పెద్ద పెద్దగా నాయకులకు సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు, ఎటు చూసినా వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను కట్అవుట్లను ఏర్పాటు చేసుకున్నారు, చీరలను కూడా వేశారు. దాదాపు మొత్తం 50-60 వేల వరకు చూసిన ఎటు చూసినా చీరలు అయితే కనబడుతున్నాయి. దాంతోపాటు బయట కూడా ఎటు దాదాపు ఈ సభ స్థలం నుంచి వెళ్ళి బయటికి వెళ్ళినా కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేరకు ఎక్కడ చూసినా కాంగ్రెస్ సంబంధించిన నాయకుల ఫ్లెక్సీలు కనబడుతున్నాయి, వాళ్ళ కట్అవుట్స్ కనబడుతున్నాయి. మరొక 550 ఎకరాలలో పార్కింగ్స్ స్పేసెస్ కూడా ఏర్పారు. ఈ ఉన్న స్టేజీకి సంబంధించి తుక్కు కూడా ఈ బహిరంగ సభ స్థలానికి చుట్టూ ఎక్కడి నుంచి వచ్చినా కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చే వరకు ఓఆర్ఆర్ కానుకొని తుక్కు కూడా ప్రాంతం ఉంటుంది. తుక్కు కూడా ఈ సభ స్థలం ఉంటుంది కాబట్టి ఓఆర్ఆర్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర జిల్లాల నుంచి వచ్చేవారు కావచ్చు, ఎక్కడికి అక్కడ పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేశారు. దాదాపు 550 ఎకరాల్లో ఆ పార్కింగ్ ప్లేస్ను కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈ సభను తుక్కు కూడా భారీ బహిరంగ సభను జనజాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ సభను సక్సెస్ చేయడానికి అయితే కాంగ్రెస్ పార్టీ గత 10-15 రోజుల నుంచి చాలా సీరియస్గా కసరత్తు చేసింది. ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ సభ మొదలు కాబోతుంది. దాదాపు 2-3 గంటల వరకు ఈ సభ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ సభ ద్వారానే ఇటు తెలంగాణతో పాటు యావత్ దేశంలోని ఎన్నికల శంకారావం మోగించడానికి తుక్కుగూడను ఒక సెంటిమెంట్ ప్రాంతంగా తీసుకుంది. ఈ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జనజాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు దాదాపు 10 లక్షల మంది జనాభా తరలించడానికి కాంగ్రెస్ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వెళ్ళి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ సభకు నేతలు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, మరి కాసేపట్లో చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.